వేరు వెళ్ళంకొండ శ్రీనివాస్. రాజధాని తరలింపు జగన్ ఒక మీ అభిప్రాయం ఏంటంటే? రాజధాని తరలింపు అది కరెక్ట్ అయిన విషయం కాదు. ఏదైనా ఒక దేశంలో కొత్తగా రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఆయా సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇద్దరూ కలిసి ఒక చోట క్యాపిటల్ అనేది నిర్ణయం చేయడం జరిగింది. అట్టే తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు కూడా విడిపోయినప్పుడు విడివిడిగా సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పుడు వాళ్ళు 13 జిల్లాలకి సెంటర్ పాయింట్గా భావించి సరే శ్రీకృష్ణ కమిటీ వాళ్ళు ఏ అంశం మీద ఏ దృష్టితోటి చేశారో అది వేరే విషయం. ఓవరాల్గా మనకి 23 జిల్లాల్లో 13 జిల్లాలో నవ్యాంధ్రప్రదేశ్గా ఏర్పాటైంది. ఆ నవ్యాంధ్రప్రదేశ్గా ఏర్పాటైనప్పుడు మొత్తం మన జిల్లాలు 13 జిల్లాలను కూడా పరిపాలన అనేది అందరికీ అందుబాటులో ఉండాలనే దానికోసం అయ్యి నారాయణ కమిటీ వేయటం జరిగింది. అప్పుడు ఆ నారాయణ గారు, మిగతా ఎంపీ గల్లా జయదేవ్ గారు తదితరుల కమిటీలో ఉన్నారు. వాళ్ళు అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు గారికి నివేదించింది ఏంటంటే, ఈ 13 జిల్లాలకు కూడా సెంటర్ పాయింట్లో ఉంటే రావటానికి పోవటానికి బాగుంటుంది. ఇటు రెండు కార్పొరేట్, ఇప్పుడు అదే తెలంగాణలో అయితే ఇటు హైదరాబాదు అటు సికింద్రాబాదు రెండు కార్పొరేషన్లో, ఆ రెండు కార్పొరేషన్ల మధ్యలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు సైబరాబాద్ నిర్మించడం జరిగింది. అప్పుడు ఆ రెండు ఓ కార్పొరేషన్లు కూడా కలిసి అది మహానగరం, భాగ్యనగరంగా పేరు కాంచింది. అలాగనే ఇటు గుంటూరు, విజయవాడ ఈ రెండు కార్పొరేషన్లు దగ్గర దగ్గరగా ఉన్నాయి. ఇంత దగ్గరగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేవు. ఈ రెండు మహానగరాలను కలుపుతూ మధ్యలో కనుక ఒక కొత్త నగరాన్ని కనుక చేస్తే క్యాపిటల్గా, ఈ క్యాపిటల్ అనే దానికి అమరావతి అనేది ఒక నామకరణం చేసి, ఇటు చూస్తే ఇటు శ్రీకాకుళం కానీ ఇటు రాయలసీమ కానీ సమానంగా అటు 600 కిలోమీటర్లు ఇటు 600 కిలోమీటర్లు వచ్చింది. అలాగే మన పార్లమెంట్ సీట్లు వచ్చినా కూడా ఇక్కడ స్థానిక పార్లమెంటు సీటు పోను, అటు 12 ఇటు 12 వస్తాయి. అదే జనాభా ప్రాతిపదికన లెక్కలో తీసుకున్నా కూడా ఇటు వచ్చేసరికి 2,35,00,000 మంది జనాభా అవుతారు. ఇటు వచ్చేవారికి ఏమో 2,15,00,000 మంది జనాభా, 35. అదే అసెంబ్లీ సీట్లు వచ్చినా కూడా ఇంచుమించు ఈచ్ ఫర్ ఈక్వల్గా ఉంటాయి. అప్పుడు పరిపాలనకి అటు నుంచి వచ్చే వాళ్ళకి ఇటు నుంచి వచ్చేవారు కూడా సమదూరంలో ఉంటుంది. ఇటు ఇన్నర్ రింగ్ ఒకటి ఇచ్చారు. ఇటు గుంటూరుని అటు విజయవాడని రెండుని కలుపుకుంటూ, ఇటు మంగళగిరిని కలుపుకుంటూ, ఇక్కడ అమరావతిని కలుపుకుంటూ ఈ ఇన్నర్ రింగ్ అనేది అది జగన్ సచిప్ ఇదంతా కూడా దాదాపు ఒక 10-15 సంవత్సరాల్లో ఒక మహాసిటీ అయ్యేది. ఇది ఒక భాగ్యనగరం. ఇక్కడ అనేక రకాలైనటువంటి గతంలో చంద్రబాబు గారు సైబరాబాద్ నిర్మించినప్పుడు అటు సాఫ్ట్వేర్ అధినేత బిల్గ్రేడ్ కానీ తదితరులు అనేక మంది సాఫ్ట్వేర్ కంపెనీలు హైదరాబాద్లో వ్యక్తిగతంగా చంద్రబాబు గారి వర్కరు, అతను ఒక మంచి వర్కరు. ఇక్కడ మనం కనుక ఒక కంపెనీ స్థాపించాలంటే అదే డెవలప్ అయిన కంట్రీస్లో కూడా పర్మిషన్ రావడం చాలా లేటు. వాటికంటే కూడా ఇంకా శరవేగంగా అతను ఒక ముఖ్యమంత్రి అని ఇవో కాకుండా ఒక వ్యక్తిగా, ఒక శక్తిగా అతను దగ్గరుండి వాళ్ళని రిసీవ్ చేసుకోవటం కానీ ఆ కంపెనీల పర్మిషన్లు ఇవ్వటం కూడా చాలా వేగంగా జరిగింది. అందువల్ల అనేక మంది రావడం అనేది ఇక్కడ జరిగింది. ఈ క్యాపిటల్ ఎప్పుడైతే డెవలప్మెంట్ అవుతుందో చుట్టుపక్కల వారు కానీ అదర్ కంట్రీస్, ఇప్పుడు ఎన్ఆర్ఐస్ కానీ అనేక మంది వచ్చి పెట్టుబడి పెట్టడం జరిగింది. ఈ పెట్టుబడి పెట్టినంతా వచ్చినప్పుడు ఇక్కడ అభివృద్ధి అనేది బాగా జరిగింది. ఈ అభివృద్ధి వల్ల ఇన్కమ్ పెరిగింది. ఈ ఇన్కమ్ని 13 జిల్లాలకి కూడా పంచడం జరిగింది. ఇక్కడ విత్రాత్ర యూనివర్సిటీలు ఇక్కడ లేవు, నాగార్జున యూనివర్సిటీ ఓల్డ్ తప్ప. ఇప్పుడు మిగతా 11 జిల్లాలకు కూడా అనేకం ఇచ్చాడు. ఇప్పుడు అదే ఇది అనంతపురానికి వచ్చారేమో కియో కార్ల కంపెనీ, ఇటు వచ్చేసరికి అది ప్రకాశం జిల్లాకు వచ్చేవరకు కొన్ని అట, ఇప్పుడు మన తిరుపతి వచ్చేసరికినేమో స్మార్ట్ సిటీ ఇచ్చాడు, విశాఖపట్నానికి ఇచ్చారు స్మార్ట్ సిటీ. ఇప్పుడు విశాఖపట్నం వచ్చేవారికి ఆల్రెడీ ఉత్తరాంధ్ర, అది మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల తర్వాత వరంగల్ ఒకటి, వరంగల్ కంటే కూడా ఇంకా ఎక్కువగా డెవలప్ అయిన సిటీ ఏదన్నా ఉందంటే అది విశాఖపట్నమేను.
ఈ 13 జిల్లాల్లో అతి పెద్ద సిటీ ప్రస్తుతం ఉన్న సిటీల్లో కూడా మనకి విశాఖపట్నమేను. అసలు విశాఖపట్నం వల్ల అసలు మాకు రాజధాని అవసరం లేదు, మేము అసలు రాజధాని మాకు అవసరం లేదని చెప్పేసి వాళ్ళు ర్యాలీ చేస్తాం. దాని గురించి విశాఖపట్నంలో వాళ్ళకి ఉండవలసిన ఫెసిలిటీస్ మొత్తం ఉన్నాయండి. వాళ్ళు మాకు ఒక రైల్వే జోన్ ఇస్తే చాలు, ఏం అవసరం లేదు. అసలు విశాఖపట్నానికి కావాల్సింది ఏంటంటే, ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు విశాఖపట్నానికి ఉక్కు ఫ్యాక్టరీ కావాలన్నారు. 23 జిల్లాల కథం దొక్కినాయి, ఉక్కు ఫ్యాక్టరీ వచ్చింది ఆడికి. ఇప్పుడు ఆడికి కావాల్సింది ఏంది, విశాఖపట్నం రైల్వే జోన్ కావాలి. వాళ్ళు అడిగేది రైల్వే జోనే. గతంలో మన ఆంధ్రప్రదేశ్ విడిపోయిన కానీ కూడా రైల్వే జోన్ కావాలని మనం కోరుకుంటున్నాం. వాళ్ళు అదే కోరుకుంటున్నారు. 13 జిల్లాలలో కూడా రైల్వే జోను, విశాఖపట్నం అనేది ఇప్పుడు విడిపోయిన సీమాంధ్రప్రదేశ్లో అది ఒక అంతర్గర్భం. అది ఇతర రాష్ట్రం కాదు, మన రాష్ట్రమే. ఆడ రైల్వే జోన్ కావాలి. ఇక్కడ ఈ జంట కార్పొరేషన్ల మధ్యనేమో రాజధాని కావాలి, అందరూ ఆకాంక్ష. ఇప్పుడు ఆ రోజు బస్సులో ఉండి పరిపాలన చేశారు. ప్రపంచ దేశాల 33,000 ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా ప్రభుత్వానికి భూమి ఉంటుంది ఎక్కడా లేదు. ఇక్కడ ప్రభుత్వ అధినేతగా చంద్రబాబు నాయుడు ఆయన డెవలప్ చేయగలడు అనే నమ్మకంతో ఇక్కడ రైతాంగం ఇచ్చారు. ప్రపంచంలో ఎక్కడా అది లేదు. జగన్ గారు లాస్ట్ రోజు అసెంబ్లీ లాస్ట్ రోజు రాజధాని 3 రాజధానులుగా ప్రకటించడం వల్ల మీ అభిప్రాయం ఏమంటారు? అది కరెక్ట్ కాదండి. అతనికి ఎప్పుడు పరిపాలనా దక్షత లేని వ్యక్తి. వాళ్ళ ఫాదర్ ఉన్నారు, ఆయన వర్క్ చేశాడు, కొంత ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. అలా చేస్తామని కొంతమంది నమ్మి ఓట్లు వేయటం జరిగింది. ఇప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా అతను విమర్శించడం జరుగుతుంది. అదే కనుక ప్రకటన అంతకు ముందుగా చేస్తే అసలు రాజధాని అసలు రానిచ్చేవాళ్ళం కాదు. 29 గ్రామాలతో పాటు మా గ్రామం, మాది పెదపరిమి గ్రామం, 29 గ్రామాలు కాక ఎక్స్ఎక్స్ ఎక్స్ట్రా గ్రామం. ఆ రాజధాని గ్రామాలకు సంబంధించి మా గ్రామ రెవెన్యూ కూడా 700 ఎకరాల పైచిలుకు భూమి ఉంది. మా రైతులు కూడా స్వచ్ఛందంగా రాజధానికి అనే ధ్యానం కోసం ఇవ్వటం జరిగింది. మా గ్రామంలో కూడా గత 21 రోజుల నుంచి మహాధర్నా కార్యక్రమాలు, ఇటు స్త్రీలు పురుషులు అందరూ కూడా భారీ ఎత్తున చేయడం జరుగుతుంది. అసెంబ్లీ ఆయన పెడతాడండి. అదే ఒక తుగ్లక్ పాలన, దాదాపు మనకి 15-16 శతాబ్దాల మధ్యలో తుగ్లక్ పరిపాలించాడని చెప్పని చరిత్ర చెప్తుంది. ఇతను మొట్టమొదటి నుంచే ప్రజావేదిక కూల్చాడండి ఫస్ట్. అది రివర్స్ పోలవరం ఉంది. చంద్రబాబు గారు ఉండగా ప్రతి సోమవారం ప్రత్యేకంగా దానికి పోలవరం అనే నినాదంతో ముందుకు పోయాడు. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఇచ్చినా ఇవ్వకపోయినా ముందు వర్క్ అనేది సాగించాడు. అద్భుతం. అది దాదాపు 69% పూర్తయింది ఆయన టైంలో. అటువంటిది వచ్చిన తర్వాత ఆగిపోయింది. రివర్స్ టెండరింగ్ అంటారు. రివర్స్ టెండరింగ్ కాదు, ఈ ముఖ్యమంత్రి రివర్స్ పరిపాలన. రివర్స్ పరిపాలన అంటే ఒక మన తాత ముత్తాత ఉండాలంటే మన పిల్లట చెట్టు నాడతారు, ఆ చెట్టు ఏది పెద్ద మన పిల్ల పిల్ల తరం పళ్ళు తినాలని. ఇతను అట్ట కాదు, అవినీతి అనే వృక్షంలో జన్మించిన వ్యక్తి. ఇతను దాదాపు 13 షార్ట్షీట్లు ఉండే వ్యక్తి. భారతదేశం ప్రపంచంలో ఒక ఆర్థిక నేరస్తుడు ముఖ్యమంత్రి ఆయన చరిత్ర ఎక్కడా లేదు. ఆ దౌర్భాగ్యం ఏంటంటే అది మన ఆంధ్రప్రదేశ్లోనే. గతంలో ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీని గత 22 రాష్ట్రాలు వ్యతిరేకించినాయి. కానీ దౌర్భాగ్యం ఆంధ్రప్రదేశ్ తెలుగు వాళ్ళే ఇందిరాగాంధీని ఆ రోజు ఆదరించారు. ఆర్థిక నేరస్తుడు అయిన జగన్ని ముఖ్యమంత్రిగా చేసిన దౌర్భాగ్యం కూడా ఇప్పుడు సీమాంధ్రప్రదేశ్ ప్రజలదే. ఇది చాలా దౌర్భాగ్యం, శోచనీయం. దీన్ని తీవ్రంగా మనసున్న ప్రతి మనిషి, ఎడ్యుకేట్ అయిన ప్రతి వ్యక్తి, సమాజం గురించి ఆలోచించే ప్రతి వ్యక్తి కూడా దీన్ని ఖండించాల్సిన వ్యక్తే. అతను ముఖ్యమంత్రిగా పనికిరాడు. అతను ఏ శాఖ, అతను లాభాపేక్షతోటే అయ్యే తప్పితే ప్రతి ఒక్కటి రివర్స్ అయిందండి. ఎందుకు రివర్స్ అయింది? పోలవరం ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఇవ్వాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఇవ్వాల్సి నేను తయారు చేస్తాను, 150,000 కోట్లు అప్పులు కావాలి. ఎందుకు అప్పులు? ఇప్పుడు ఆల్రెడీ చంద్రబాబు గారు నట్టాయాలో ఈడ ప్లాన్. ఇప్పుడు అతను దక్షిణాఫ్రికాని ఆదర్శంగా తీసుకుంటున్నాడు. దక్షిణాఫ్రికాని ఆదర్శంగా తీసుకుంది ప్రపంచంలో 7 ఖండాల్లో ఎక్కడ ఏ దేశ అధ్యక్షుడు కానీ ఏ రాష్ట్ర అధినేత కానీ లేడు. ఇది చాలా తప్పు. దక్షిణాఫ్రికా అనేది అభివృద్ధికి చాలా ఆమర దూరంలో ఉన్న కంట్రీ. ఇప్పుడు నెల్సన్ మండేలా కూడా వద్దన్నాడు, మూడు వ్యతిరేకించాడు నల్లజాతీయుడు. అలాంటిది అక్కడ హెచ్ఐవి ఉందండి ఫస్ట్ ర్యాంక్లో, అభివృద్ధి లాస్ట్ ర్యాంక్లో ఉంది. మీరు గుర్తించారో లేదో, సింగపూర్ అనేది ప్రపంచ దేశాల్లో అది ఒక చిన్న కంట్రీ అయినప్పటికీ అతి స్వల్ప వ్యవధిలోనే కరప్షన్లో లేని కంట్రీస్లో అది 2వ స్థానం ఉంది.
మన చంద్రబాబు గారు దాన్ని తీసుకున్నాడు ఆదర్శంగా. ఇప్పుడు ఆ దేశ మొదటి అధ్యక్షుడు తను చనిపోయిన రోజు కూడా సెలవు దినం ప్రకటించొద్దు, 2 నిమిషాలు మౌనం పాటించి వర్క్ చేయమన్నాడు. అతను వర్క్రాక్షసుడు, అతన్ని ఆదర్శంగా తీసుకొని చంద్రబాబు నాయుడు గారు ఇలా వర్క్ చేస్తున్నాడే కానీ 5 సంవత్సరాల్లో అభివృద్ధి పొందలు దొక్కింది మనకి ఏమీ లేక బస్సులో ఉండి చేసినప్పుడు కూడా 23 జిల్లాల్లో 29 రాష్ట్రాలు ఉన్నాయండి, 29 రాష్ట్రాల్లో కూడా అగ్రగామిగా క్యాపిటల్ సిటీ ఆదాయం లేనప్పటికి కూడా 2 అంకెల ఆర్థిక అభివృద్ధి చెందింది మంది. ఏ రాష్ట్రంలో అన్ని రాష్ట్రాలు కానీ మన రాష్ట్రానికే అత్యధికంగా కేంద్ర గవర్నమెంట్ బీజేపీని వ్యతిరేకించినప్పటికి కూడా చంద్రబాబు నాయుడు పంచాయతీరాజ్ శాఖ కానీ ఐటీ శాఖలో కానీ ఇతర గ్రామీణాభివృద్ధిలో కానీ అనేక శాఖల్లో మనకు అత్యధిక బహుమతులు వచ్చినాయి. సెంట్రల్లో బీజేపీని చంద్రబాబు గారు యాంటీగా ఉండ చేసిన మొన్న కూడా మనకు వచ్చినాయండి పంచాయతీరాజ్ శాఖలో ఆ రోజు చేసిన వర్క్ గురించి. ఇన్ని బహుమతులు ఎందుకు వచ్చినాయి? వర్క్ చేస్తేనే. ఇప్పుడు అదే రాజశేఖర్ రెడ్డి గారికి చేసిన వర్క్ను బట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఫ్యూచర్లో ఆదాయం ఉందా? అది నిక్షేమ పథకాలు పెడితే ఎందుకు? నువ్వు ఒక కులానికో ఒక మతానికో సంబంధించిన వ్యక్తి ఆ చేతనం ఈ రాష్ట్రానికి అధినేతగా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతంగా రాజ్యాంగ పదవిలో ఉండ ఒక ముఖ్యమంత్రిగా చేయదగ్గ పనులు చేయటంలా ఇది 13 జిల్లాల ప్రజలు కూడా నిన్ను ఆక్షేపిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు, నీ విధానాన్ని మార్చుకో. అభివృద్ధిని వికేంద్రీకరించాలి కానీ పరిపాలన వికేంద్రీకరించడం ప్రపంచంలో లేదు. ఇది చాలా దారుణం. కొంతమంది వైసీపీ నాయకులు టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులు చేసేది రాజధాని రైతులుగా చేసేది టీడీపీ పేరాటిస్టులు చేసేది అంటున్నారు, ఏమంటారు? నిజమేనండి, టీడీపీ పేడాటిస్టులే చేస్తున్నారు ధర్నాలు అంటున్నారు. వాళ్ళు ప్రజల్లోకి రావచ్చుగా, పేడాటిస్టులు రూపాయి కోసం వస్తారు. ఇప్పుడు నిన్న గౌరవనీయ మంత్రివర్గంలో కొందరు మంత్రులు చెప్తున్నారండి, ఏమని చెప్తున్నారు? 1000 రూపాయలు వైసీపీ కార్యకర్త 1000 రూపాయలు తీసుకొని ఆ ధర్నాలో పాల్గొంటున్నారని. నిజమే అంటే మీ పార్టీ కరప్షన్ అలవాటు అని చెప్పని మీ మంత్రివర్గ సహచరులు చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు ఇది అర్థం చేసుకొని. మరి అంటే మీరు కూడా కరప్షన్ కింగ్లనేక, అంటే తండ్రి చెడ్డవాడు అయితే బిడ్డ చెడ్డవాడు, అంటే మీ పార్టీ అధినేత కూడా చెడ్డవాడనేగా 13 షేర్షీట్లు ఉండే ఈడీ అటాచ్మెంట్ చేసి మీ ఆస్తుల్ని మంత్రులేమో మా కార్యకర్తలు 1000 రూపాయలకి అమ్ముడుపోయారని చెప్తున్నారు. మీరు ఎంతగా అమ్ముడుపోతారు? అంటే అమ్ముడుపోయే పార్టీ అని ఇది మేము చెప్పవలసిన రైతులు మీకు మీరే చెప్తున్నారు. లేదు, ఈ పేద ఆర్టిస్టులు రైతులు చేయటం లేదు. స్వచ్ఛంగా మీరు రండి ప్రజల్లోకి, తిరగండి, మాతో మాట్లాడండి. అంటే మొట్టమొదటి నుంచి రాజధానికి వ్యతిరేకంగా మాట్లాడే బొత్స సత్యనారాయణ కానీ వారిని హై పవర్ కమిటీ వేస్తారు. కొడాలని వాడు ఎవడండి అసలు? వాడి గుడివారు తప్పేదన్నారు 13 జిల్లాలో అని తెలుసా? హైదరాబాద్ గుడివారు తప్పితే అటువంటి కొడాలని హై పవర్ కమిటీలో వేస్తారు. ఇలా మీకు అనుకూలమైన రాజధానికి వ్యతిరేకమైన మంత్రుల్ని, రాజధానికి వ్యతిరేక మీకు అనుకూలంగా మాట్లాడే ఐఏఎస్ ఆఫీసర్ని మీరు హై పవర్ కమిటీలో వేసుకున్నారు. హై పవర్ కమిటీలో మీరు చర్చించుకుంటున్నారు. మరి గత 7 నెలల బట్టి నువ్వు విశాఖపట్నం తరలించాలని అన్నీ చేసుకుంటూ అది టవర్స్ అన్ని మాట్లాడుకుంటూ శాఖలను కూడా బదిలీ చేసుకుంటూ నామగా జనాన్ని నమ్మేయటానికి అనేక రకాలు అన్నీ చేసుకుంటారు. మీరు 7 నెలల తప్పులు మొత్తం కప్పేయటానికి ఈ 13 జిల్లాల ప్రజలను నమ్మించడానికి రాజధాని తరలింపు ఎట్ట సాధ్యపడుతుంది? ఒక రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినాక కేంద్ర ప్రభుత్వం ఆమోదించి ప్రధానమంత్రి గారు వచ్చి దాన్ని శంకుస్థాపన చేసిన రాష్ట్ర ఇప్పుడు గెజిటివ్ నోట్ ఇవ్వలేదన్నాడు ఏది గతంలో మన బొత్స సత్యనారాయణ గారు. గెజిటివ్ నోటుతో సంబంధం లేదు, 10 సంవత్సరాల తర్వాత అది ఇవ్వాలి. మరి భారతదేశం మ్యాప్లో అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్ కానీ ఎట్టబెట్టారండి? మన గల్లాజీ గారు ప్రకటించినాక అర్హత ఉంటేనేగా ఇవాళ విశాఖపట్నం రాజధాని పొందుటో మా భారతదేశ పట్టణంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని విశాఖపట్నం చేరుతారా? చేర్చే టాలెంట్ మీకుందా? అది చేర్చాలంటే పార్లమెంట్లోకి బిల్లు పోవాలి, ప్రధానమంత్రి ఆమోదం కావాలి, రాష్ట్రపతి ఆమోదం కావాలి, సుప్రీంకోర్టు ఆమోదం కావాలి. అసలు ఇక్కడ అమరావతి కర్నూలు ఎట్టలేదండి? ఒకసారి సుప్రీంకోర్టు న్యాయవాది గెజిటివ్ నోట్ ఇచ్చినాక రాష్ట్రపతి ఆమోదం తెలిపినాక కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపిన తర్వాత అది పోదు. జనాన్ని మైండ్ చేయటానికి 3 రాజధాని అనేది అది ఇంపాసిబుల్. వాళ్ళు కావాలని చేస్తున్నారు. రేపు 28,500 మంది రైతులు ఉండాలని వీళ్ళు కోర్టుకి చేస్తారు. కోర్టు కేసినప్పుడు ఆటోమేటిక్గా ఆగిపోతాయి, పాలన స్తంభించింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెనకబడిపోతాయి. వాళ్ళకి కావాల్సింది అది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.